ఇట్లా జరుగుతుంటే ఏమిటండి పిచ్చి మాటలు? ఇది ఎవరైనా జడ్డోళ్ళు అనుకుంటారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకు ఏమైనా అర్థం ఉందా? భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట. చేతకాని దద్దమ్మలై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్లేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి 5 సంవత్సరాలు తగలబెట్టిన మీరు 5 సంవత్సరాలు నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది తీసుకుపోయి పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడా? భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చినాడా? ఒకసారి మీరు చూడండి. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి 26 లక్షలు ఉంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లాగా నీకు కనిపిస్తున్నాడా? స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి బీదలకి 12,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని 31 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బీదల దగ్గర నుంచి భూమి తీసుకుని వచ్చినట్లు నీకు కనిపిస్తున్నాడా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్ని ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అబద్ధాల కోర్లు, మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో, ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి. అంటే ఏమి చేయడానికి లేక, ఏది విమర్శించడానికి లేక ఇలా అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటున్నారా? సాధ్యం కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది, మీ దగ్గర ఛానల్స్ 4 ఉండొచ్చు, కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి, చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా, చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశమంతా కాన్సెన్స్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? శివాయిదార్ శివాయి జమాదార్ అనే భూములు ఉంటాయి. శివాయి జమాదార్ అంటే రాష్ట్రంలో ప్రజలకు చలవం తెలియకపోవచ్చు. తన ఆధీనంలో ఉండి ఈ ప్రభుత్వ భూమి అనేక దశాబ్దాలుగా పండించుకుంటున్నా ఏ హక్కులు లేకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర 2 లక్షల ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చే పని చేశాం. జగన్మోహన్ రెడ్డి మీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అసలు మీ భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి చాలా తేడా ఉందని మనం చేస్తున్నాము. మీరేనాడు ఒక భేదవాడికి ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడే నువ్వు చేసావా? వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు చూశారు. వాళ్ళ భూములు తీసుకొని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని మీరు ప్రయత్నం చేశారు. మీకు జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నాను. నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే 5 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా? నీ ఆలోచనలు మీ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను. ఇప్పటికైనా విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది నేరమని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచించేస్తాం. కార్డు 2.0 సాఫ్ట్వేర్ 135 డాక్యుమెంట్స్ జనరేషన్ మాడ్యూల్ని ఒకటి అమలు చేయడానికి ఒక టెస్టింగ్ మెమోని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి విడుదల చేశారు. దీన్ని చూసినటువంటి కొంతమంది ఆతృతతో ఒక రాజకీయ పార్టీకి నష్టం కలిగించాలని, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి నష్టం కలిగించాలని, తద్వారా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించాలని
వారు ఇది అర్థం చేసుకోకుండా అర్థమైన అసత్యాలు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి పదాలను ఉపయోగించి పౌరుల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం తయారవుతుందన్నట్టుగా ప్రచారం చేశారు. నేను కొన్ని టీవీల్లో చూశాను, కొన్ని పేపర్లలో చూశాను. అయితే ఈ మెమోస్ ఎందుకు ఇష్యూ చేసింది డిపార్ట్మెంటు? ఈ కార్డ్ అనేటువంటి ప్రాజెక్టు సాఫ్ట్వేర్ బేసికల్ ఇది. ఇది ఆన్లైన్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ స్లాట్ బుకింగ్, ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం కలిగించేది, ఆటోమ్యూటేషన్ సర్టిఫికేట్ అండ్ ఈసీ జారీ చేయడం, స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్, ఈస్టామ్ సాఫ్ట్వేర్ పింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రైమ్ కార్డ్ సాఫ్ట్ మాడ్యూల్ ఇది. అంటే ఒక చోట నుంచి ఒక చోట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేరు, డాక్యుమెంట్లని రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి, ఆన్లైన్ స్లాట్ బుక్ చేయడానికి, ఆటోమ్యూటేషన్ అంటే ఇంతకుముందు తహసీల్దారు వద్దే మనం మ్యూటేషన్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అలా ఉండదు. భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతాం, రెవెన్యూ రికార్డులో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇది పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది. అలాగే ఈసీ జారీ చేయడం, ఇవన్నిటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇవన్నీ. ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది? మేము అడుగుతున్నాం, ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని, భారతదేశంలో, నాట్ రాష్ట్రం, నాట్ స్టేట్, దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు 1989 నుంచి ప్రయత్నం ప్రారంభించినాయి. మారుతున్నాయి ప్రభుత్వాలు, మారుతున్నాయి కేంద్రంలో, అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా, రకరకాల అధ్యయనాల ద్వారా ఫైనల్గా బీజేపీ ప్రభుత్వమేమో ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుని ఏం చేసింది? నీతి ఆయోగ్ అనేటువంటి ఉన్నతమైన సంస్థలో ఒక మోడల్ యాక్ట్ని తయారు చేసింది, కొత్త టైటిలింగ్ యాక్ట్ని. దేశంలో ఇది తేవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నింటికి దేశవ్యాప్తంగా చేయాలని. అది బీజేపీది నిర్ణయం. ఆ బీజేపీతో మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది. మీరేమో ఎక్కడేమో టైటిలింగ్ యాక్ట్కి వక్ర భాషలు మీరు చెప్తున్నారు, మీరు వక్ర భాషలు చెప్తున్నారేమో కానీ మేము అమలు చేయమని చెప్పాం, చట్టం చేసిన అమలు చేయమని చెప్పాం. ఎందుకు? అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్సెస్ రావాలి, న్యాయస్థానాల్లో ఉండేటువంటి పిటిషన్స్ మీద న్యాయస్థానాలు క్లారిటీ ఇవ్వాలి. ఇది రైటు, ఒక ప్రాథమికమైన హక్కుకు సంబంధించినటువంటి అంశం కనుక న్యాయస్థానాల్లో కూడా క్లారిటీ రావాలి. ఈ రాష్ట్రంలో కూడా కొన్ని న్యాయస్థానాల్లో
వాద్యాలు ఉన్నాయి, అవన్నీ ముందుకు రావాలి. అవన్నీ క్లారిటీ వస్తే దేశంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తాయో మా రాష్ట్రం కూడా మన రాష్ట్రం కూడా అదే చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలో చట్టము కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము కాదు, దేశవ్యాప్త కాన్సెస్ ఉంటేనే మేము చేస్తాం, ఆ మాట చెప్పాం. ఈలోపుగా భూమికి సంబంధించిన సంస్కరణలు అనేకమైనవి ఇక్కడ చేపట్టడం జరిగింది. ఎలాంటివి? 100 సంవత్సరాల క్రితం సర్వే జరిగితే ఈనాటి వరకు మళ్ళీ ఈ రాష్ట్రంలో సర్వే ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమగ్రమైన సర్వే చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ సర్వే ఎంత సక్సెస్ఫుల్దో మీరు చూశారు. 17,000 రెవెన్యూ గ్రామాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంలో 4,000 గ్రామాలని కంప్లీట్ చేశాం. 5 సెంటీమీటర్స్ మినహా యాక్యురేసీ వచ్చేటువంటి సర్వే, దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొని చేసినటువంటి సర్వేగా ఇది రుజువైంది. మిగతా 4,000 పోతే మిగతా 13,000 రెవెన్యూ గ్రామాల సర్వే ఇంకా చేయాల్సి ఉంది. డిఫరెంట్ స్టేజ్లో ఉంది, అది జరుగుతుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డు అప్డేట్ అవుతుంది. గ్రామాల్లో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రతి గ్రామానికి ఒక ఆఫీస్ తీసుకొచ్చాము. ఆ ఆఫీస్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెక్రటేరియట్లో వచ్చేస్తుంది. సెక్రటేరియట్ అంతా కంప్యూటరైజ్డ్ చేయబడుతుంది. ఆ రెవెన్యూ గ్రామంలో రిజిస్టర్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయబడుతుంది. ఇంత జరుగుతుంటే ఏమిటండి పిచ్చి మాటలు? ఇది ఎవరైనా జడ్డోళ్ళు అనుకుంటారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకు ఏమైనా అర్థం ఉందా? భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట, చేతకాని దద్దమ్మలై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి 5 సంవత్సరాలు తగలబెట్టిన మీరు 5 సంవత్సరాలు నిరంతరం భూమి, రైతులు, వారి ప్రయోజనాలు అనేది ఇసువైపు పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడా? భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చినాడా? ఒకసారి మీరు చూడండి. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి 26 లక్షలు ఉంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలనే చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లాగా నీకు కనిపిస్తున్నాడా? స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి బీదలకి 12,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని 31 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బీదల దగ్గర నుంచి భూమి తీసుకుని వచ్చినట్లు నీకు కనిపిస్తున్నాడా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్లు కనిపిస్తున్నాడా? అబద్ధాల కోర్లు, మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో, ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మీ తాలు చర్యలకి. అంటే ఏమి చేయడానికి లేక, ఏది విమర్శించడానికి లేక ఇలా అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటున్నారా? సాధ్యం కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది, మీ దగ్గర ఛానల్స్ 4 ఉండొచ్చు, కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి, చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా, చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో, లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? శివాయిదార్, శివాయి జమాదార్ అనే భూములు ఉంటాయి. శివాయి జమాదార్ అంటే
రాష్ట్రంలో ప్రజలకు చలవం తెలియకపోవచ్చు. తన ఆధీనంలో ఉండి ఈ ప్రభుత్వ భూమి అనేక దశాబ్దాలుగా పండించుకుంటున్నా ఏ హక్కులు లేకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర 2 లక్షల ఎకరాల భూమికి పట్టాలిచ్చే పని చేశాం. జగన్మోహన్ రెడ్డి మీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అసలు మీ భావజాలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి చాలా తేడా ఉందని మనం చేస్తున్నాం. మీరేనాడు ఒక పేదవాడికి, ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడైనా నువ్వు చేసావా? వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు చూశారు. వాళ్ళ భూములు తీసుకొని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని మీరు ప్రయత్నం చేశారు. మీకు, జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నాను. నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే 5 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా? మీ ఆలోచనలు, మీ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను. ఎప్పటికైనా విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది నేరమని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చిన తర్వాతే చేయాలా వద్దా అన్నది ఆలోచన చేస్తాం. ఇప్పుడు చేసినటువంటి చట్టం ఆపేశామన్నటువంటి విషయాన్ని ఎప్పుడో చెప్పాం. సర్వే పూర్తవకుండా ఏది చేసే అవకాశమే లేదని చెప్పాం. మళ్ళీ దీన్ని ఎందుకు మీరు రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు? ఇంతకుండా వైఎస్ఆర్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికి మీకు ఏమీ లేదు కదా, ఒప్పుకున్నట్టేనా మీరు? ఇలాంటి దొంగమాటలే తప్ప నిజమైన ఆరోపణలు చేయడానికి మీకు అవకాశం లేదు కనుక ఇలాంటి పట్టుకొని ఏలబడుతూ ఉన్నారు. వాస్తవం రాష్ట్ర పౌరులంతా గ్రహించాలని, ఎలాంటి ఛాలెంజ్కైనా నేను ఏ వేదిక మీదైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు అయోమయంగా, కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి భూముల్ని రైతులకి హక్కులు కల్పించే దిశవైపు నడిచింది తప్ప వారికి వ్యతిరేకంగా ఎక్కడా జరగలేదని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు ఒక్కరోజు కూడా హర్షించి ఒక వార్త రాయలేదు మీరు రైతుల పక్కన్నలా? 26 లక్షల ఎకరాల భూమి గడిచిన 75 సంవత్సరాలుగా ఏ హక్కులకి నోచుకోకుండా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలు ఈవేళ పూర్తి హక్కులు పొందేటువంటి నిర్ణయం ఆయన తీసుకొని ఇస్తుంటే మీరు హర్షించలేరు. కనీసం తప్పుదారి పట్టించడం మానండి అని నేను కోరుతున్నాను. 31 లక్షల మంది పట్టాలు పొందారు, ఇళ్ల స్థలం పట్టా పొందారు, మీరు హర్షించలేరు. కనీసం దొంగరాతలు రాయడం మానండి అని కోరుతున్నాను. శివయ్య జయమాధార భూములు పట్టాలు ఇచ్చేసాం. నదుల్లో ఉన్నట్టు భూములు పట్టాలు ఇచ్చి ఎక్కడ దొరికినా భూమిని నిరుపేదకు చేర్చే పని 5 సంవత్సరాల్లో చేశాం. మీరు సంతోషించలేకపోవచ్చు, ఈర్షిపడచ్చు, కనీసం అసత్య ప్రచారాలు చేయకండి అని కోరుతున్నాను. చుక్కల భూములు 3 లక్షలు ఇచ్చాం. ఏ రైతునైనా అడగండి, మీకు గడ్డి పెడతాడు నోట్లో. ఆయన భూములు తీసుకోవడం ఏంటండి? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ మా భూమి మాకు వచ్చిందని వాళ్ళు సంతోషిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి మీరు ఈ పనులు చేయడం ఏమీ అందులో వాస్తవం లేదు. చెప్పినటువంటి వాడు అమాయకుడుగా, ఇన్నోసెంట్గా, మోసగాడిగా తేలుతుంది తప్ప ఈ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ప్రజల వైపే ఉంటాయి, ప్రజల దిశవైపే ఉంటాయని మనం చూస్తూ. అసలు సర్వే రాయి మీద రాజశేఖర రెడ్డి బొమ్మ ఉందండి, వాట్ ఈజ్ రాంగ్? రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్. అతని కాలంలో సర్వే జరిగింది, 100 సంవత్సరాల్లో జరగలేదు. ఈ 75 సంవత్సరాల్లో 10 రకాల ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవడూ చేయలేదు, ఆయన చేశాడు, ఆ ప్రభుత్వం చేసింది. ఉంటుంది బొమ్మ, ఉంటే తప్ప ఏంటట? తర్వాత అదొక సర్వే స్టోను ఈ కాలంలో జరిగిందన్న గుర్తు కోసం కూడా ఉంటుంది, వాట్ ఈజ్ రాంగ్? ఈ చిన్న చిన్న విషయాలు ఎతకడానికి పనికి వస్తారు, కానీ ఒక ప్రయోజనకరమైన పని 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చేశారా చెప్పండి? మీరు ఒక్క పని చేశారా? అందుకోసం పూర్తిగా ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక ముందు అలటం మానుకోవాలని హెచ్చరిస్తున్నాను. మీరెవరైనా అలాంటి కోరిక ఉంటే ఆన్లైన్ డిస్కషన్స్కి వచ్చినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ చట్టాన్ని మేము అమలు చేయము, దేశంలో కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తాము. ఈ చట్టం లోపుకి ఇంకెళ్లాల్సిన అవసరం లేదు, అమలు చేయమని చెప్తున్నాం కదా.
ఆ చట్టంలో అది ఉంది ఇది ఉందంటే అది మేము చేసిన చట్టం కాదు కదా. మోడల్ యాక్ట్ బీజేపీ ఇచ్చింది, బీజేపీతో మీరు కంటకాగుతుంది తప్ప మేము కాదు కదా. అందుకే మీ కామన్ ఐడియాలజీ లేదు అని అంటున్నాను నేను. బీజేపీ ఇచ్చినటువంటి చట్టాన్ని మీరు మళ్ళీ కాదంటున్నారు, వాళ్ళతోటే అంటకాగుతున్నారు, మేము కాదు కదా. ఇవన్నీ ప్రజలు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అంతే కదండి, చట్టం ఆపేస్తాం కదండి. దాని అదే కదా దాని అర్థం, కాన్సెస్ వచ్చినంత వరకు చేయమని చెప్తున్నాం కదా. దేశవ్యాప్తంగా ఇది దేశానికి సంబంధించిన చట్టం అని వాళ్ళు చెప్తున్నారు, దేశ ప్రయోజనాలకు అవసరమని చెప్తున్నారు. అందుకోసం మేము మోడల్ యాక్ట్ చేస్తాం, మీరు చేయండి అని చెప్తున్నారు. ఇది రాష్ట్రం కాదు, రాష్ట్రం తయారు చేసిన చట్టం కాదు. 30 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం, 40 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం ఈ చట్టం అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్తున్నారు. చేయాలంటే ఇక్కడ ప్రజలు, కొంతమంది న్యాయవాదులు, కొంతమంది ఎలైట్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు. న్యాయస్థానాల్లో కొన్ని వాద్యాలు పడ్డాయి, అవన్నీ వచ్చిన తర్వాత నేషనల్ వైడ్ ఒక కాన్సెన్స్ వస్తేనే ఈ చట్టం మీద ముందుకెళ్తాం, కాకపోతే మేము చేయం చెప్పేసాం. ఆ మాట ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితమే చెప్పేస్తాం. ఇగో ఇప్పుడు అందుకే చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పినా దొంగ పత్రికలు, దొంగ ఛానళ్ళు, దొంగ వ్యవసాయాలను ప్రచారం చేస్తుంటే ఏం చేయాలి? అందుకే చెప్తున్నాను కదా, ఇవన్నీ ఏంటంటే తెచ్చినటువంటి టెక్నాలజీని అమలు చేస్తుంటే ప్రజలకు సౌకర్యం వస్తుంటే చూడలేనటువంటి వాళ్ళు చేసిన పని ఇదంతా. ఏమి చౌర్యం అవ్వదు, ఎక్కడేమి అలాంటిదేమి జరగలేదు, మా దృష్టికి రాలేదు. వస్తే అట్లాంటి వీటిలో చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కంప్లీట్ చేశాం, 5 సెంటీమీటర్స్ మినహా యాక్యురేసీ వచ్చేటువంటి సర్వే, దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొని చేసినటువంటి సర్వేగా ఇది రుజువైంది. మిగతా 4,000 పోతే మిగతా 13,000 రెవెన్యూ గ్రామాల సర్వే ఇంకా చేయాల్సి ఉంది, డిఫరెంట్ స్టేజ్లో ఉంది, అది జరుగుతుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డు అప్డేట్ అవుతుంది. గ్రామాల్లో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రతి గ్రామానికి ఒక ఆఫీస్ తీసుకొచ్చాము. ఆ ఆఫీస్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెక్రటేరియట్లో వచ్చేస్తుంది. సెక్రటేరియట్ అంతా కంప్యూటరైజ్డ్ చేయబడుతుంది. ఆ రెవెన్యూ గ్రామంలో రిజిస్టర్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయబడుతుంది. ఇంత జరుగుతుంటే ఏమిటండి ఈ పిచ్చి మాటలు? ఇది ఎవరైనా జడ్డోళ్ళు అనుకుంటారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకు ఏమైనా అర్థం ఉందా? భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట, చేతకాని దద్దమ్ములై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి 5 సంవత్సరాలు తగలబెట్టిన మీరు 5 సంవత్సరాలు నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది ఇసువైపు పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడా, భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చినాడా ఒకసారి మీరు చూడండి. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి 26 లక్షలు ఉంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లాగా నీకు కనిపిస్తున్నాడా? స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి బీదలకి 12,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని 31 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బీదల దగ్గర నుంచి భూమి తీసుకుని వచ్చినట్లు నీకు కనిపిస్తున్నాడా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అబద్ధాల కోర్లు
మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో, ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మీ తాలూ చర్యలకి. అంటే ఏమి చేయడానికి లేక, ఏది విమర్శించడానికి లేక ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో ఎన్నికల్ని గడిపేద్దాం అనుకుంటున్నారా? సాధ్యం కాదని మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది, మీ దగ్గర ఛానల్స్ నాలుగు